राष्ट्र एन बीजेपी को अन्नी राष्ट्र सीट तग्नाई ओटल तग्नाई बीजेपी प्रतिष्ठ को चूसा कदा येम प्रजल तीर्चिंद्रो प्रजास्वामिकवाद कांग्रेस पार्टी नायक आ गौरव एन कई वाली कांग्रेस पार्टी तेलंगा शाख द्वारा शुभाकांक्षेमु एन कई वालू प्रजल या नमका वम्मगाक प्रजास्वाम्य स्फूर्ति पनी चेयली देशा की केंद्र एन उत्तर प्रदेश दिक्सूची अला दिक्सूची आई उत्तर प्रदेश प्रधानमंत्री गार प्रातिध्यम वह प्राप्त में 312 सीट नीचे 60-70 सीट को भारतीय जनता पार्टी प्रतिष्ठन को दीन बटी देश प्रजलु आलोचन दाने दृष्टि पेको मेम गेलवक मेम गेलवे साकुलेकानी वच्चा एन कल विश्लेषण बीजेपी नरेंद्र मोडी गार प्रतिष्ठ दिगजारी पंजाब मूडुटे इप्ड रचनाई बीजेपी की पोन शासन सब लोग मूड एमएलए इन रचनाई काबटे मिगता वाले उन्ई उकू वाल वेबी पंजाब राष्ट्र ओडिपोना चीपुर कट पार्टी के पे तप बीजेपी की ओले काबटे वाले कूट राय दिगले एट मुंगे बढ़राय दीस्ट ईन ईन पोटगाड़ो बैलदेरी नीन चाल सारे इपड़े आये टेटेद फ्रंटेद इक कल चुप्त कदा प्रजल ओटन अंदर सचिन तेंडुलकर सुनील गवास्कर उ प्रपंच कपल अन्नी सारे गेलचनामा ఒకసారి గెలుస్తుంటాం ఒకసారి ఓడుతుంటాం రాజకీయంలో ఇది నిరంతర ప్రక్రియ గెలుపోవడం అనేది సహజ ప్రక్రియ దాంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇట్లాంటి ఎన్నికల్లో ఎన్నిటినో చూసింది కాంగ్రెస్ పార్టీ అది చాలా దూరం ఉంది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు ఈ పక్క లేదని ఉంటే చెప్పగలను పంజాబ్ చాలా దూరం ఉంది కదా మాకు ఏమయ్యా వన్ పిచ్చివాన్ కానుందమ్మా ఎవడేం చేస్తాడు కాబట్టి ఇక అన్నీ ఉండేవాళ్ళని మనం ఏమంటాం పక్క ఊర్లో జరిగేదే ఈడు ఉండదు రేపు కర్ణాటకలో మన బై ఎలక్షన్లో మొత్తం కర్ణాటకలో మేమే గెలిచినాం ఆ ప్రభావంతో తెలంగాణలో మేము గెలుస్తాం కదా మీరు అది కులబద్దగా తీసుకుంటే ఆడేనో వెనకటికే కమ్యూనిస్టుల మీద జోక్ ఉండేది చైనాలో వాన పడితే ఇక్కడ శత్రులు పట్టుకునేటోళ్ళని ఎక్కడ పాకిస్తాన్ బార్డర్లు ఉంటాయా పంజాబ్ ఆడేందో జరిగింది కదా అని తెలంగాణ బంగాళాఖాతం పక్కన మా దగ్గర ఏమవుతుంది దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు దాని ప్రభావం లేదు దాని ఫలితాలు ఇక్కడ చర్చ జరగవు పెద్దగా దీనికి దానికి ఏమీ సంబంధం లేదు ధన్యవాదాలు అని ఆయన అనుకుంటున్నా ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన మాట్లాడే నీకు తెలుసో తెలియదు ఆయనది ఇక్కడేం కాదు అదే ఇంకా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో నాకు ఎటు తెలుస్తుంది నువ్వు ఇచ్చినట్టు చేయి నేను ఆపినట్టు చేస్తాను వాళ్ళిద్దరు మాట్లాడుకొని నిరుద్యోగులను ముంచాలనేమో అని అనుకుంటారేమో తెలియదు మరి వాళ్ళిద్దరి ఆలోచన ఎట్లుందో నాకు ఇంకా తెలియదు నేను నిర్దిష్టంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలందరం మాట్లాడుకొని ఒక విధానపరమైన ప్రకటన చేసినాము ఈ విధానపరమైన ప్రకటనకే మీరు కట్టుబడి ఉండండి వాళ్ళు వీళ్ళు ఇది అది ఏదో మాట్లాడితే వాటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ ప్రకటనతోని పార్టీకి ఏం సంబంధం లేదు మీకు స్పష్టంగా చెప్తున్నాం మీరు ఎవరైనా ఇప్పుడు ప్రకటించిన ప్రకటనకు కాకుండా భిన్నంగా ఎవరైనా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నిరుద్యోగులు కానీ ఎవరు ఆ అంశాన్ని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ముందు మాట్లాడిన దానికి భవిష్యత్తు దానికి కూడా అన్నిటికీ మీకు కూడా వర్తిస్తుంది ఊకే ఓ అని ఏసీ ఏసీ ఊపి ఊపి సూపర్ మీరు కూడా అంత ఖాళీగా ఉండకండి ఏదన్నా కొంచెం పనిచేయండి నిర్మాణాత్మకమైన బాధ్యత నిర్వర్తించండి 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీకి ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో సీట్లు తగ్గినాయి ఓట్లు తగ్గినాయి
బీజేపీ ప్రతిష్ట కోల్పోతుందని చూసినాం కదా. ఏదేమైనా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ప్రజాస్వామికవాదులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆ తీర్పును గౌరవించాలి. ఎన్నికైన వాళ్ళకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎన్నికైన వాళ్ళు ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పని చేయాలి. ఈ దేశానికి కేంద్ర ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ దిక్సూచి. అలాంటి దిక్సూచి అయిన ఉత్తరప్రదేశ్లో ప్రధానమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో 312 సీట్ల నుంచి 60-70 సీట్లను కోల్పోయి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టను కోల్పోయింది. దీనిని బట్టి దేశ ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు అనేదాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మేము గెలవకపోయిండొచ్చు, మేము గెలవలేదు కాబట్టి సాకులు ఎత్తుకుతున్నామని మీరు అనకండి. వచ్చిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించినప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతిష్ట దిగజారింది. పంజాబ్లో 3 ఉంటే ఇప్పుడు 2 వచ్చినాయి బీజేపీకి. పోయిన శాసనసభలో 3 ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 2 వచ్చినాయి. కాబట్టి మిగతాయి వాళ్ళు ఉన్నాయి ఉంచుకుండ్రు, వాళ్ళకు కొత్తగా వచ్చింది లేదు. కాబట్టి మా నుంచి పంజాబ్ రాష్ట్రం ఒకవేళ ఓడిపోయినా చీపురుకట్ట పార్టీకే పోయింది తప్ప బీజేపీకి ఓలేదు. కాబట్టి వాళ్ళు మాకేందా చెప్పేది, కూట్ల రాయి తీయలేనోడు అంటే ఏట్ల ముంగి పెద్ద బండరాయి తీస్తాడంట. ఈయన ఇంకా ఈయన పోటుగాడు ఒకటి బయలుదేరిండంట. నేను చాలాసార్లు చెప్పిన, ఇంక ఇప్పుడు ఎందుకు లేదు చెప్పుడు, ఆయన టెంట్ ఏందో ఫ్రంట్ ఏందో ఇక కాలం చెప్తుంది కదా. ప్రజలు ఓట్లేని అనుకోడిపోయి ఉంటారా అందరూ. సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ ఉన్నప్పుడు కూడా ప్రపంచ కప్పులు అన్నిసార్లు గెలిచినామా? ఒకసారి గెలుస్తుంటే ఒకసారి ఓడుతుంటాం. రాజకీయంలో ఇది నిరంతర ప్రక్రియ, గెలుపోవటం అనేది సహజ ప్రక్రియ. దాంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఎన్నికల్లో ఎన్నిటినో చూసింది కాంగ్రెస్ పార్టీ. అది చాలా దూరం ఉంది కాబట్టి మాకు పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఈ పక్కలు ఏదని ఉంటే చెప్పగలను. పంజాబ్ చాలా దూరం ఉంది కదా మాకు. ఈ ఏమయ్యే వన్ పిచ్చివాని కానుంది మా ఎవడు ఏం చేస్తాడు కాబట్టి ఇక అన్నీ ఉండేవాళ్ళని మనం ఏమంటాం. పక్క ఊర్లో జరిగేదే ఈడు ఉండదు. రేపు కర్ణాటకలో మన బై ఎలక్షన్లో మొత్తం కర్ణాటకలో మేమే గెలిచినాం. ఆ ప్రభావంతో తెలంగాణలో మేము గెలుస్తాం కదా. మీరు అది కులబద్ధగా తీసుకుంటే ఆడేన్నో వెనకటికే కమ్యూనిస్టుల మీద జోక్ ఉండేది, చైనాలో వాన పడితే ఇక్కడ శత్రులు పట్టుకునేటోళ్ళు అని. ఎక్కడో పాకిస్తాన్ బార్డర్లు ఉంటాయా పంజాబు, ఆడేందో జరిగింది కదా అని తెలంగాణ బంగాళాఖాతం పక్కన మా దగ్గర ఏమవుతుంది. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, దాని ప్రభావం లేదు, దాని ఫలితాలు ఇక్కడ చర్చ జరగవు పెద్దగా. దీనికి దానికి ఏమీ సంబంధం లేదు. ధన్యవాదాలు. అని ఆయన అనుకుంటున్నా, ఆయన ఉత్తరప్రదేశ్ ఆయన మాట్లాడినా నీకు తెలుసో తెలియదు. ఆయనది ఇక్కడేం కాదు. అదే ఇంకా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు ఎటు తెలుస్తుంది. నువ్వు ఇచ్చినట్టు చేయి, నేను ఆపినట్టు చేస్తాను. వాళ్ళిద్దరు మాట్లాడుకొని నిరుద్యోగులను ముంచాలనేమో అని అనుకుంటారేమో తెలియదు. మరి వాళ్ళిద్దరి ఆలోచన ఎట్లుందో నాకు ఇంకా తెలియదు. నేను నిర్దిష్టంగా శాసనసభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దలందరం మాట్లాడుకొని ఒక విధానపరమైన ప్రకటన చేసినాము. ఈ విధానపరమైన ప్రకటనకే మీరు కట్టుబడి ఉండండి. వాళ్ళు వీళ్ళు ఇది అది ఏదో మాట్లాడితే వాటి అన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రకటనతో పార్టీకి ఏం సంబంధం లేదు. మీకు స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఎవరైనా ఇప్పుడు ప్రకటించిన ప్రకటనకు కాకుండా భిన్నంగా ఎవరైనా మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ ఎవరు ఆ అంశాన్ని అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముందు మాట్లాడిన దానికి భవిష్యత్తు దానికి కూడా అన్నిటికీ మీకు కూడా వర్తిస్తుంది. ఊకే ఓ అని ఏసీ ఊపి సూపర్ మీరు కూడా అంత ఖాళీగా ఉండకండి. ఏదన్నా కొంచెం పని చేయండి, నిర్మాణాత్మకమైన బాధ్యత నిర్వర్తించండి.